పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ప్రధాన గ్రహాలైనటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు 2022 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం 12:10 రాహువు వృషభ రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాహువు మేషరాశి యొక్క ప్రవేశం తామ్రమూర్తిమత్వంతో ఉంటుంది. మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు ఒక చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మిథున రాశి వారికి ఇప్పటి వరకు రాహువు 12వ హౌస్ అంటే 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉన్నాడు. రాహువు 12వ స్థానంలో ఉంటే ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలగటము, దూర ప్రాంతాలలో నివాసం ఉండటము, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఇప్పుడు 18 నెలల పాటు మేషరాశిలోనే ఈ రాహు యొక్క సంచారం జరుగుతుంది. 2022 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ 18 నెలలు రాహు వలన మిథునం వారికి చాలా గొప్ప ఫలితాలు కలగబోతున్నాయి. అక్కడ మూర్తి తామ్రమూర్తిమత్వం అయినప్పటికీ కూడా 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖర్చుల యొక్క తీవ్రత తగ్గుతుంది, చేసేటటువంటి పనుల్లో స్థిరత్వం పెరుగుతుంది, అధికమైనటువంటి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సత్కారాలు పెరుగుతాయి, అభిమానించే వాళ్ళ యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ 11వ స్థానంలో రాహువు కనుక సంచరిస్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి ఆనందాలను మిథున రాశి వారు పొందుతారు. కొన్ని విషయాలను ముఖ్యంగా చెప్పాలంటే దైవ సంబంధమైనటువంటి విషయాలలో కొంచెం ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. తండ్రి సంపాదనంతా కూడా చక్కగా సద్వినియోగం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే రాహువు 11వ స్థానంలో సంచరిస్తాడో ఈ 11వ స్థానం లాభస్థానం యొక్క సంచారం అనేటటువంటిది ఆకస్మికమైనటువంటి ధనలాభానికి ప్రధానమైనటువంటి కారణమవుతుంది. ఆకస్మికమైనటువంటి ఊహించినటువంటి ధనలాభానికి ప్రధానమైనటువంటి కారణమవుతుంది. గృహంలో కూడా శుభకార్యాలు చేయటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. రాహువు లాభస్థాన ప్రవేశం మిథున రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. పెంపుడు జంతువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. పెంపుడు జంతువుల నుంచి అంటే ఎక్కువగా మీకు గృహంలో పెంపుడు జంతువులతో అటాచ్మెంట్ పెరుగుతుంది, కానీ వాటితోటే ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. కనుక ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఊహించినటువంటి విధంగా ఆభరణ ప్రాప్తి, గృహయోగము, గృహప్రాప్తి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రాశి వారి కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఊహించినటువంటి విధంగా అమూల్యమైనటువంటి వస్తు సేకరణ అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి విషయాలలో, ముఖ్యమైనటువంటి కార్యాలలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. గోలాభము, భూలాభము, ధనలాభం అనేటటువంటివి కూడా రాహువు యొక్క 11వ స్థాన ప్రవేశం వలన కలుగుతాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి అనేకమైనటువంటి శుభయోగాలు రాహువు 11వ స్థానంలో ప్రవేశించినటువంటి వెంటనే జరుగుతాయి. ఇంకా ఈ 11వ స్థానంలో రాహువు సంచరించేటటువంటి 12 నెలల కాలంలో వీరికి బాగుంటుంది, కానీ మేనమామలకు ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కలుగుతాయి. మేనమామలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొనేటటువంటి అవకాశాలు ఉంటాయి.
రాహువు ఎక్కడ సంచరిస్తున్నాడు? మేషరాశిలో సంచరిస్తున్నాడు, అగ్నితత్వ రాశిలో సంచరిస్తున్నాడు, కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. కాబట్టి రాహు యొక్క సంచారం అగ్నితత్వ రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మిథున రాశి వారికి చాలా యోగాన్ని కలిగించేటటువంటి అంశమని చెప్పవచ్చు. ఇంకా మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే, అంటే చిన్న చిన్న ప్రతికూలతలు కూడా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం తండ్రి కొడుకుల మధ్య సయోచిత తగ్గిపోవటం ఇటువంటివి కూడా కలుగుతున్నాయి. ఈ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇంకా గొప్పగా రావటానికి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి ఒక చిన్న మంత్ర పారాయణ ఏమిటంటే, ప్రతిరోజు కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కుగా సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఓం మహాసౌఖ్య ప్రదాయినే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు కానీ 10 నిమిషాలు సేపు కానీ చేసుకున్నట్లయితే అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓం మహాసౌఖ్య ప్రదాయినే నమః అనేటటువంటి మంత్రం. దాంతోపాటు కొన్ని పరిహారాలు కూడా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు పాటించాలి. ఏం పాటించాలంటే, ఒక బంగారు ఆభరణాన్ని ఖచ్చితంగా మెడలో ధరించండి. దాంతోపాటు రాహువు ఈ 11వ స్థానంలో సంచరించేటటువంటి రోజులు, అంటే 18 నెలల కాలంలో సాధ్యమైనంత వరకు నీలిరంగు దుస్తులను వాడకండి. బ్లూ కలర్ పూర్తిగా అవాయిడ్ చేయడం అనేటటువంటిది మంచిది. దాంతోపాటు కొంతమంది పాలు తాగటానికి కానీ మంచినీళ్ళు తాగటానికి కానీ వెండి గ్లాసులు ఉపయోగిస్తూ ఉంటారు. రాహువు లాభస్థానంలో సంచరించేటటువంటి రోజులలో వెండి గ్లాసులు, వెండి వస్తువులు ఉపయోగించవద్దు. బంగారు వస్తువులు ఉపయోగించడం, బంగారు గ్లాసులు మనం కొనుక్కునేటటువంటి స్థితి ఉండదు కాబట్టి బంగారు ఆభరణం ఏదైనా ఒక గొలుసు లాంటిది ఏదైనా సరే మెడలో కనుక ధరించినట్లయితే తద్వారా రాహు యొక్క ఫలితం చాలా గొప్పగా కనిపిస్తుంది. ప్రతిరోజు నుదుటిన ఖచ్చితంగా కుంకుమ కనుక ధరించినట్లయితే తద్వారా అద్భుతమైన ఫలితాన్ని కూడా పొందుతారు. సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలను కనుక ధరించినట్లయితే అమోఘమైనటువంటి ఫలితం రాహు వలన మీకు కలుగుతుంది. గురువారం రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో శనగలు, పసుపు వీటిని కలిపి మూటగా కట్టి చక్కటి సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఒక తాంత్రికమైనటువంటి పరిహారం కూడా చెప్తాను, ఇది కూడా పాటించడానికి ప్రయత్నించండి. పారుతున్నటువంటి నీటిలో, నదీ ప్రవాహంలో ఒక 4 కొబ్బరికాయలను ఆదివారం రోజున కనుక మీరు విడిచిపెట్టినట్లయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రం చక్కగా పారాయణ చేసుకుంటూ ఓం మహాసౌఖ్య ప్రదాయినే నమః అనేటటువంటి మంత్రాన్ని చక్కగా పారాయణ చేసుకుంటూ మీరు ఆ 4 కొబ్బరికాయలను కనుక పీచు తీసినటువంటి కొబ్బరికాయలను కనుక వదిలిపెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఇనుముతో తయారు చేసినటువంటి ఆయుధాలను ఉంచకుండా ఉండటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇవి మిథున రాశి వారికి రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.